కోటి హైదరాబాద్ నగరానికి ముఖ్యమైన ల్యాండ్ మార్క్. ఇక్కడ ఓ ఊరు, దానికో పేరు ఏర్పడడానికి కారణం ఓ భవంతి. ఆ భవనమే కోటి మహిళా కళాశాలలో ఉన్న రెసిడెన్సీ బిల్డింగ్. ఎన్నో సినిమాలను చిత్రీకరించిన కోటి మహిళా కళాశాలలో ఆ కళాశాల చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాను తీయబోతున్నారు. హాలీవుడ్ సినిమాగా ఆ చరిత్రను తీసుకువచ్చేంతగా ఆ కళాశాలకు ఉన్న చరిత్ర ఏంటి? ఆ చరిత్రలో ఉన్న ముఖ్యులు ఎవరు? ఇదంతా తెలియాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. అది 1795 ప్రాంతం. రెండో నిజాం అలీఖాన్ హైదరాబాదును పరిపాలిస్తున్నాడు. ఓవైపు మరాఠా రాజులు, మరోవైపు మైసూర్ టిప్పు సుల్తాన్లు హైదరాబాదును అస్థిరపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న కాలమది. శత్రువుకి శత్రువు మిత్రుడు కాదా? అందువల్ల టిప్పుపై పోరాడుతున్న బ్రిటిష్ వాళ్ల మైత్రి నిజాంకి చాలా అవసరమైంది. అలాంటి కీలక సమయంలోనే హైదరాబాదుకు బ్రిటిష్ రెసిడెంట్గా వచ్చాడు జేమ్స్ అచిలిస్ కిర్క్ పాట్రిక్. బ్రిటిష్ వాడే కాని చెన్నైలో పుట్టాడు. తెలుగు చక్కగా మాట్లాడగలడు. హైదరాబాద్ వచ్చాక ఉర్దూ, పర్షియా భాషలు నేర్చుకున్నాడు. ఆ నేర్చుకునే క్రమంలోనే ఖైరున్నిస్సా అనే అమ్మాయి అందానికి ఫిదా అయ్యాడు. ఆ అమ్మాయి కోసం తన వేషం, భాషతో పాటు మతం కూడా మార్చుకున్నాడు. కానీ ఖైర్ రాజవంశీయురాలు, హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్ ఆలం మేనల్లుడికి మనవరాలు. ప్రధాని అప్పటికే తమ వంశానికే చెందిన ఓ అబ్బాయితో ఆమెకు నికా నిశ్చయం చేశాడు. ఆ నేపథ్యంలో ఖైర్ ఓ ఆంగ్లేయుడుకు దగ్గర కావడం ప్రధానికి ఇష్టం లేదు. మరోవైపు కోల్కతాలో ఉన్న జేమ్స్ ఉన్నతాధికారులు కూడా దీనికి సుముఖత చూపలేదు. అతనికి మనం అప్పగించిన పనేంటి, అక్కడ అతని వేషధారణేంటి అని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లితో జేమ్స్ ఆ నిజాం రాజ్యానికి విధేయుడయ్యే ప్రమాదం ఉందని అధికారులు అనుమానించారు. ఇన్ని వ్యతిరేకతల మధ్య తమ ప్రేమను గెలిపించుకున్నారు జేమ్స్, ఖైరున్నిస్సా. ఖైర్ తల్లి సహకారంతో వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అప్పటి వరకు జనానికే పరిమితమైన ఖైరున్నిస్సా స్వేచ్ఛగా విహరించేలా పెద్ద భవంతి నిర్మించాలనుకున్నాడు జేమ్స్. మూసీ పక్కన 60 ఎకరాల భూమిని తీసుకున్నాడు. భారత్లో ఇంకెక్కడా లేని విధంగా ముందువైపు 40 అడుగుల ఎత్తైన స్తంభాలతో పలాడియన్ శైలిలో దీనికి రూపకల్పన చేశారు. అందాల షాన్లియార్లతో కూడిన దర్బార్ హాల్, అద్భుతమైన మెట్లదారులతో కూడిన ఈ వాస్తు అద్భుతం. ఇది పూర్తి కావడానికి 2 ఏళ్లు పట్టింది. ఖైర్, జేమ్స్లకు 2 పిల్లలు పుట్టారు. వాళ్లకి 3 ఏళ్లు నిండకుండానే బ్రిటన్లో ఉన్న తన తాత దగ్గరకు వారిని పంపాడు జేమ్స్. ఓసారి కోల్కతాకు వెళ్లిన జేమ్స్ అంతుపట్టని వ్యాధితో అక్కడే మరణించాడు. ఖైర్కి జేమ్స్ను చూసే కడచూపు కూడా దక్కలేదు. ఆమె కోల్కతాకు వెళ్లేసరికి జేమ్స్ను సమాధి చేశారు. అలా కోల్కతా వెళ్లిన ఆమెను ఇక్కడి వాళ్లు తిరిగి రానివ్వలేదు. ఆస్తిపాస్తులు పోగొట్టుకున్న ఖైరున్నిస్సా మచిలీపట్నంలో ఓ అనామకురాలిగా కన్నుమూసింది. వాళ్ల ప్రేమకు చిహ్నంగా ఉన్న ఆ భవంతిని బ్రిటిష్ అధికారులు కార్యాలయంగా వాడుకున్నారు. కోటి అంటే ఉర్దూలో రాజంతపురం అని అర్థం. అందుకే తర్వాతి రోజుల్లో ఆ ప్రాంతానికి అదే పేరు స్థిరపడిపోయింది. స్వాతంత్ర్యం తర్వాత ఇందులోకి ఉస్మానియా మహిళా కళాశాలను మార్చారు. కాలక్రమంలో భవనం సిద్ధమైపోయింది. 1999లో ఇక్కడికొచ్చిన చరిత్రకారుడు విలియం డాల్ రింపుల్ ఈ భవనాన్ని చూసి అప్రతిభుడై పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. 5 ఏళ్ల తన పరిశోధనలో 1803లో లండన్ వెళ్లిన జేమ్స్ ఖైరున్నిస్సాల కూతురి ముని మనవరాల్ని చూశాడు. ఆమె సహకారంతో అప్పటిదాకా తెలియని జేమ్స్ ఖైరున్నిస్సా జీవితంలోని నిజాలను వైట్ మొగల్స్ పేరుతో ఆంగ్లంలో చారిత్రక నవలగా రాశాడు. ఆ నవల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. దాన్ని పాఠకుల్లో ఒకరు లండన్ నుంచి ఈ భవంతి పునరుద్ధరణ కోసం 8.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అటు వరల్డ్ మాన్యుమెంట్స్ ఫౌండేషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన పునరుద్ధరణకు నడుం బిగించడంతో ఈ భవనానికి పునర్వైభవం రానుంది. జేమ్స్, ఖైర్ల ప్రేమ కథను హాలీవుడ్ సినిమాగా తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆంగ్ల చిత్రాల నిర్మాత ఫ్రాంక్ డాల్టర్, దర్శకుడు రాల్స్ ఫియన్నస్ ఇప్పటికే ఈ కథను సినిమాగా రూపొందిస్తామని ప్రకటించారు. ప్రేమకు ప్రతిరూపమైన జేమ్స్, ఖైరున్నిస్సాలు కడచూపుకు కూడా నూచుకోకపోవడం బాధాకరమైన విషయం. విలాస జీవితాలు గడిపిన వారు అనామకులుగా మరణించిన వారి చరిత్ర అమోఘం. వారి ప్రేమకు చిహ్నమైన భవనంలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు అక్షరమై ప్రతి విద్యార్థిని భవిష్యత్తులో తమ మార్కును పోషిస్తున్నారు. విద్యా కుసుమాల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జేమ్స్, ఖైరున్నిస్సాల ప్రేమకు జోహార్లు.